भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. సో ఈరోజు మనము చివరి అధ్యాయం, 6వ స్కందంలో చివరి అధ్యాయం చూస్తాం, పుంసవన వ్రత విధి. సో ఇంతకుముందు అధ్యాయంలో ఇంద్రుడికి శత్రువుని, ఇంద్రుణ్ణి చంపేటువంటి పుత్రుణ్ణి కనాలి అనుకున్నటువంటి దితి చేసినటువంటి వ్రతం ఏదైతే ఉందో, ఆ వ్రతం ఫలించకపోతే ఇంద్రుడికి మిత్రులు లాంటి పుత్రుడు పుడతాడు, ఒకవేళ ఫలిస్తే ఇంద్రుడికి శత్రువు అంటే ఇంద్రుడిని చంపేటువంటి పుత్రుడు పుడతాడు అని చెప్పేసి దితికి కశ్యపుడు వరం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఎప్పుడైతే దితి పొరపాటు చేసిందో, సంధ్యా సమయంలోనే నిద్రించింది, అందుకని ఆమె నిద్ర నుంచి లేసే లోపలనే ఇంద్రుడు ఆమె గర్భంలోకి వెళ్ళిపోయి ఆ గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని 49 ముక్కలుగా చేయటం అనేటువంటిది జరిగింది. సో అప్పుడు 49 మంది మరుత్తులు జన్మించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత దితి, ఇంద్రుడు మాట్లాడినటువంటి మాటలు, ఇద్దరు సత్వగుణంలోనే ఉన్నారు కాబట్టి ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉన్నాయి అంటే, దితి అసురు స్వభావాన్ని పొంది ఉన్నప్పటికీ ఈ వ్రతం చేయడం వల్ల ఆమెలో కూడా మార్పు వచ్చింది, సత్యాన్నే మాట్లాడింది ఆమె కూడా, ఇంద్రుడు కూడా సత్యాన్నే మాట్లాడాడు. సో చివరికి దితి ఇంద్రుడిని మెచ్చుకుంది. తర్వాత ఇంద్రుడు స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. ఆ 49 మంది మరుత్తుల్ని తీసుకుని స్వర్గలోకానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అంటే వాళ్ళందరూ కూడా దేవతలుగా పరిగణింపబడ్డారు. అది మనం ఇంతవరకు చూసాము. ఈరోజు పుంసవన వ్రత విధి, ఈ యొక్క ఏదైతే వ్రతం చేసిందో దానికి సంబంధించినటువంటి ఎలా చేయాలి ఏంటి, చివరిగా పరీక్షిత్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఈ అధ్యాయంలో పుంసవన వృత్తి ఎలా చేయాలి అనేటువంటిది చెప్పబడింది. భక్తులైనటువంటి వాళ్ళకి పుంసవన వ్రతం అనేటువంటిది అవసరం లేదు, ఇదంతా కూడా కర్మకాండ. సో కర్మకాండకు సంబంధించినటువంటి వ్రతం అది అది ఇక్కడ మనకి చెప్పడం అనేటువంటిది జరిగింది. చూద్దాం 18వ అధ్యాయం. ఎవరు చదువుతారు మాతాజీ? సమ్మరి చదవండి. నేను అనుపమ చదువుతాను చదవండి. గురుజీ, చాలా రోజులైంది. చదవండి చదవాలా? చదవండి. 18వ అధ్యాయము, పుంసవన వ్రత విధి. కశ్యపముని భార్యకు దితి తన భర్త వసగిన భక్తి యోగోపదేశములను ఎట్టు నెరవేర్చనున్న విషయము ఈ అధ్యాయంలో వివరించబడినది. అగ్రహాయణ మాసంలో అంటే నవంబరు డిసెంబరు శుక్లపక్ష తొలి దినము నుండి ప్రతి స్త్రీ భర్త ఆదేశములను దితిని అనుసరించుచు పుంసవన వ్రతమును ఆరంభింపవలను. ఉదయము దంతధావనం చేసి స్నానమాచరించిన పిదప శుచి ఆ మరుత్తుల జనన రహస్యమును శ్రవణం చేయవలెను. ఆ పిదప శ్వేతవస్త్రధారి అయి ఆభరణ భూషితి అయి ప్రాతకాల భోజనములకు ముందు విష్ణువును లక్ష్మీదేవిని అర్చింపవలెను. విష్ణు భగవాన్ కరుణను, ధైర్యమును, తేజస్సును, సామర్థ్యమును, మహిమను, ఇతర వైభవములను అతడు ఏకరీతిగా వరదానమునసగనడి విషయమును కీర్తింపవలెను. ఆభరణములు, ఉపవీతము, సుగంధ ద్రవ్యము, పుష్పములు, అగరు, అర్ఘ్యపాద్యముల వంటి పూజా ద్రవ్యములను వసుకుచు ఓం నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహావిభూతిపతయ సహా మహావిభూతిర్ధే లింగ లిం ఉపహరామి అను మంత్రము ఉచ్చరించుచు భగవంతుని ఆహ్వానిపవలను. అటుపిమట ఓం నమో భగవతే మహాపురుషాయ మహావిభూతిపతయ స్వాహ అను మంత్రం ఉచ్చరించుచు 12 ఆహుతులను అగ్నిలో అర్చిపవలను. ఈ మంత్రమును 10 మార్లు ఉచ్చరించు వందనమును కాయింపవలను. అటుపిమ్మట లక్ష్మీనారాయణ మంత్రమును జపిపోలను. గర్భవతి అయిన స్త్రీ గాని ఆమె భర్త గాని ఈ వ్రతమును ఆచరించినచో ఆ ఇరువురికి సత్ఫలితం లభించగలదు. ఈ వ్రతమును సంవత్సర కాలము కొనసాగించిన పిదప పతివ్రత అయిన స్త్రీ కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం చేయవలను. మర్నాడు భర్త విష్ణువును పూర్వములని అర్చించి పంచభక్ష పరమాణములతో బ్రాహ్మణులకు విందు చేయవలను. ఆ పిదప బ్రాహ్మణుల అనుజ్ఞతో భార్యాభర్త నిరువులు ప్రసాదము తీసుకునవలను. పుంసవన వ్రత ఫలమును కీర్తించుటతో ఈ అధ్యాయము ముగియును. హరే కృష్ణ ప్రభు జయంతి. ఓకే, పుంసవన వ్రతం ఎలా చేయాలి అనేటువంటి విషయం మనకి చెప్తారు. ఒకవేళ మనం చేయాలంటే మనం ఈ కథను చదవడం ఎలా చేయాలి, ఎప్పుడు చదవాలి,
ఎలా చేయాలి అనేటువంటిది మొత్తం కూడా ఈ అధ్యాయంలో రావడం అనేటువంటి జరుగుతుంది. ఈ యొక్క ఫలశ్రుతి కూడా మనకి ఈ అధ్యాయంలో వస్తుంది. సో మొదటి శ్లోకం అనుపమ మాత శ్రీరాజోవాచ శ్రీరాజోవాచ వ్రతం పుంస వనం బ్రహ్మన్ భవతాయధుధీరితం వ్రతం పుంస వనం బ్రహ్మన్ భవతాయధుధీరితం తస్య వేధితుమిచ్ఛామి హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రసీదతి. తస్య వేదితుమిచ్ఛామి యేన విష్ణు ప్రసీదతి పరీక్షిత్ మహారాజ్ పలికెను ప్రభు పుంసవన వ్రతమును గూర్చి నీవు ఇదివరకే తెలిపి విని ఈ వ్రత పాలన చేయ మనుగురు విష్ణు భగవాను ప్రసన్నను చేయగలరని నేను ఎరిగి తిని కనుక దానిని గురించి ఇప్పుడు విపులముగా వినగోరుచున్నాను హరే కృష్ణ ప్రభు సో ఇది వైష్ణవ వ్రతం అని చెప్పారు ఇంతకు ముందు. సో వైష్ణవులు చేసేటువంటి వ్రతం, అంటే ఇది పూర్తిగా సత్వగుణయుతమైనటువంటి వ్రతం. అలాంటప్పుడు అది విష్ణు భగవానుడికే ప్రీతిని కలిగించేటువంటి. చూడండి, ఇంతకుముందు ఆమె వ్రతం చేసింది, ఆమె వ్రతం చేయటం వల్ల ఏమైంది, ఇంద్రుడు వల్ల ఆమె బిడ్డకి ఎలాంటి ప్రమాదము జరగలేదు. ఒక బిడ్డ బదులు 49 మంది బిడ్డలు జీవించి ఉన్నటువంటి బిడ్డలు, అది కూడా దేవతా స్వభావం కలిగినటువంటి బిడ్డలను పొందడం అనేటువంటిది జరిగింది. ఎందువల్ల అంటే విష్ణు భగవానుడు రక్షించాడు. ఎందుకు విష్ణు భగవానుడు రక్షించాడు అని అంటే ఆమె వ్రతం చేసింది కాబట్టి, వ్రత ఫలితం వల్ల. అంటే చాలా గొప్ప వ్రతం, ఆ వ్రత విధానాల గురించి నాకు చెప్పు అని చెప్పేసి ఇక్కడ పరీక్ష మహారాజు ప్రశ్నిస్తున్నారు. నెక్స్ట్ మంగతాయి మహారాజు. శ్రీ శుకవాచ చేస్తున్నాను ప్రభుజీ. శ్రీదేవి మాత శ్రీ శుకవాచ శుక్లే మార్ఘసితే సిరే పక్షే యోషిద్భర్తురను అనుజ్ఞయా శుక్లే మార్గ సిరే పక్షే ఏషి భక్తురనుంజయా ఆరభేత వ్రతమిథం సార్వకామికమాదితః ఆరభేత వ్రతం ఇదం సార్వకామికమాదితః నిశమ్య మరుతాం జన్మ బ్రాహ్మణాను మంత్ర్యచ నిశమ్య మరుతాం జన్మ బ్రాహ్మణాను మంత్యచ స్నాత్వా మంత్రచ శుక్లధతి శుక్లే వసీతాలంకృతాంబరే స్నాత్వా శుక్లదధి శుక్లే వసీతలాంకృతాంబరే పూజయేత్ ప్రాతరాశాత్ ప్రాగ్ భగవంతం శ్రియా సహ పూజయే ప్రాతరాశాత్ భగవంతం శ్రియా సహ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుపాదు గారి భావము సుఖదేవ స్వామి సుఖదేవ గోస్వామి పలికెను మార్గశిర మాసము అంటే నవంబర్ డిసెంబర్ నందలి శుక్లపక్ష తొలి దినము భర్త అనుజ్ఞతో స్త్రీ సమస్తాభీష్ట ప్రదాయకముగా ఈ వ్రతమును ఆచరింపవలెను విష్ణు ఆరాధనకు ముందు ఆమె మరుత్తుల జన్మ వృత్తాంతము వినవలెను యోగ్యులకు బ్రాహ్మణుల ఆదేశానుసారము ఆమె ప్రాంతకాలమునే దంతధావనము చేసుకొని స్నానమాడి శ్వేతవస్త్రమును ధరించి ఆభరణ భూషితే ప్రొద్దున భోజనము ముందే విష్ణువును లక్ష్మీదేవిని అర్పించవలెను హరే కృష్ణ ప్రభుజీ వ్రత విధానం గురించి చెప్తున్నారు. మార్గశిర మాసంలో చేయాలి ఈ వ్రతం. మార్గశిర మాసం అంటే నవంబరు నుంచి డిసెంబర్, నవంబరు డిసెంబర్ 2 నెలల్లో ఎప్పుడైనా చేయొచ్చు. అది కూడా శుక్లపక్ష తొలి దినమున, శుక్లపక్షంలో తొలి దినం. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో తొలి దినం అంటే ఫస్ట్ రోజులో, అది కూడా భర్త యొక్క అనుమతితో చేయాల్సినటువంటి వ్రతం ఇది. అంటే భర్తకి ఇష్టం లేకపోయినా చేయకూడదు, భర్త యొక్క అనుమతి తీసుకొని స్త్రీ తన యొక్క కోరికలన్నింటినీ కూడా నెరవేర్చుకోవడం కోసం వ్రతాన్ని స్టార్ట్ చేయాలి. అయితే విష్ణువుని ఆరాధించాలి ఈ వ్రతం యొక్క ఫలితం. ఈ వ్రతం యొక్క విధానంలో విష్ణువుని ఆరాధించాలి. విష్ణువుని ఆరాధించడానికంటే ముందు మనము శుభ్రంగా మనము స్నానం చేయాలి, తెల్లని వస్త్రాలు కట్టుకోవాలి, ఆభరణాలతో అలంకరించుకోవాలి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, యోగ్యులకు బ్రాహ్మణుల ఆదేశానుసారము మనము మార్నింగే లేవాలి. మార్నింగే లేచి మనం మామూలుగా స్నానం చేసేటువంటి దంతధావనం అంటే కళ్ళు కడుక్కోవాలి, తర్వాత స్నానం చేయాలి, తర్వాత తెల్ల బట్టలు కడుక్కోవాలి,
తర్వాత ఆభరణ భూషితమై ఉండాలి. తర్వాత భోజనానికి ముందే విష్ణువును లక్ష్మీదేవిని అర్చించాలి. దానికంటే ముందు ఏం చేయాలి? వీటన్నిటికంటే ముందు విష్ణు ఆరాధన కంటే ముందు ఏం చేయాలన్నారు? మనము మరుత్తుల యొక్క జన్మ వృత్తాంతం మొత్తం కూడా వినాలి. ఇప్పుడు ఏదైతే మనకి మరుత్తులు ఇంతకు ముందు అధ్యాయంలో ఏ విధంగా మరుత్తులు జన్మించారు అని విన్నాము, అదంతా కూడా మనము అదొక ఆ కథని మొత్తం కూడా వినాలి. విన్న తర్వాత ఈ వ్రతం అనేటువంటిది విష్ణు భగవానుడికి చేయాల్సినటువంటి వ్రతం. నెక్స్ట్ మళ్ళీ శ్రీమత్. అలంతే నిరపేక్షాయ పూర్ణ కామా నమోస్తుతే. మళ్ళీ శ్రీమత్. హరే కృష్ణ. కామే శ్రీమద్ సత్యవతి చెప్పండి ప్రభుజీ, చెప్పండి ప్రభుజీ, పిలిచి. నాలుగో శ్లోకం చదవండి మాతాజీ. సత్యవతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అలంతే నిరపేక్షాయ పూర్ణ కామ నమోస్తుతే మహావిభూతి పతయే పతయే నమః సకల సిద్ధయే. మహావిభూతి పతయే నమః సకల సిద్ధయే. ఆమె భగవాన్ నీట్లు ప్రార్థింపవలను. హే ప్రభు, నీవు సమస్త ఐశ్వర్య పూర్ణుడవు, అట్టి నీవు వందనములను అర్పింతునే అట్టి నీకు వందనము అర్పింతునే గాని ఎట్టి ఐశ్వర్యమును కోరను. మహావిభూతి సంపన్న లక్ష్మీదేవికి నీవు పతివి కనుక నీవు సమస్త యోగపతివై ఇతివి, అట్టి నీకు వందనములు. భాష్యం. వ్రతం ఎలా చేయాలో చెప్తున్నారు. సో ముందు విష్ణు భగవానుడికి నమస్కారం తెలియజేయాలి. విష్ణు భగవానుడికి నమస్కారం చేసేటప్పుడు మనం ఎప్పుడైనా సరే ప్రార్థన తెలియజేసేటప్పుడు ముందు భగవంతుడిని కీర్తించాలి. సో అదే ఇక్కడ చేస్తారు. నువ్వు లక్ష్మీపతివి అంటే సమస్త యోగానికి అధిపతివి నువ్వు అనేటువంటి విషయం, అంటే ఇది కీర్తించడం అన్నమాట, భగవంతుడిని కీర్తిస్తున్నావు. భాష్యం. భగవంతుని ఏ విధంగా ప్రశంసించవలనో భక్తుడు ఎరుగును. ఓ ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. దేవదేవుడు పూర్ణుడు, అతడు పూర్ణుడైనందున అతను బయలుపడి ఈ దృశ్యమాన జగత్తు వంటివి పూర్ణములై భాషించును. పూర్ణమైన దాని నుండి ఉత్పన్నమైనది కూడా పూర్ణమై ఉండును. అతడు పూర్ణుడు కనుక తన నుండి పూర్ణమైనవి ఉద్భవించినను పూర్ణునిగానే మిగిలిను. కనుక శ్రీకృష్ణ భగవాన్ని ఆశ్రయించుట అవసరమయ్యున్నది. భక్తునికి ఏది అవసరమో అది అంతయు పూర్ణుడు భగవానుడే సమకూర్చబడును. తేషాం నిత్య నిత్యా సారీ తేషాం నిత్యాభిక్తానం యోక్షేమ మహామ్యహం. కనుకనే విశుద్ధ భక్తుడు భగవంతుని ఏదీను అడగడు, కేవలం అతడు వందనముల నొసగును. అట్టి వాడు పూజార్థం ఏది తెచ్చును అది పత్రమే గాని పుష్పమే గాని ఫలమే గాని జలమే గాని భగవంతుడు అంగీకరించును. ఈ విషయమున కృత్రిమముగా ఆడంబర ప్రదర్శనము చేయుట అనవసరము. సరళ జీవనమును కలిగి ఉండి ఉన్న దానిని భక్తితో అర్చించుట ఉత్తమోత్తము. అట్టి భక్తులకు భగవంతుడు సమస్త ఐశ్వర్యములను వసగా సమర్థుడై ఉండును. హరే కృష్ణ. ఓకే. సో మనకి ఈశోపనిషత్ నుంచి తీసుకొచ్చి చెప్పారు ఈ శ్లోకాన్ని. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే భగవంతుడి యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు. సో భగవానుడు పూర్ణుడు, పూర్ణుడైనటువంటి భగవాన్ నుంచి పూర్ణమైనటువంటి అనంత విశ్వాలు వస్తున్నాయి. ఇక్కడ పూర్ణము అంటే అనంత విశ్వాల గురించి మాట్లాడుతున్నారు, అనంతమైనటువంటి భౌతిక విశ్వాల గురించి మాట్లాడుతున్నారు. మరి ఒక్కొక్క అనంత విశ్వం పూర్ణం ఎలా అవుతుంది? ఇక్కడ పూర్ణం అంటే పర్ఫెక్ట్. కృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి పూర్ణం అంటే అది పూర్తిగా, ఇంకా అంతకు మించినటువంటి పూర్ణం అనేటువంటిది ఇంకొకటి ఉండదు. సో మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం ఆయనలోనే ఉంది. ఈవెన్ ఆయన నుంచి వచ్చినటువంటి ప్రతి విషయం కూడా పర్ఫెక్ట్గానే ఉంది. మరి పర్ఫెక్ట్గా ఉన్నటువంటి విషయాన్ని మనం దుఃఖాలయమని ఎలా అంటున్నాము, ఇంపర్ఫెక్ట్ అని ఎలా అంటున్నాము? ఎందుకు అంటున్నాము మనము? పర్ఫెక్ట్ కాదా? పర్ఫెక్ట్ అయినప్పుడు మరి మనం ఎందుకు ఇంకా భయపడాలి? ఎందుకు మనం దుఃఖాలయమైన దుఃఖాలయం అనాలి? ఎందుకు మనం ఈ భౌతిక విషయంలో ఉండడానికి భయపడాలి? అంటే భగవంతుడు సృష్టించినటువంటి సృష్టి ఈ యొక్క దుఃఖాలయం ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా దుఃఖాలయంలా సృష్టించారు. అది ఇక్కడ దాని మీనింగ్. దుఃఖాలయాన్ని కూడా పర్ఫెక్ట్ దుఃఖాలయంలా సృష్టించారు. అంటే దుఃఖాలయంలో ఖచ్చితంగా నీకు దుఃఖాలు వస్తాయి అన్నట్లు సృష్టించారు. సో అది దాని యొక్క మీనింగ్.
అయితే ఇంకొకటి ఏమిటంటే, ఈ అనంత విశ్వాలన్నీ ఇంత పర్ఫెక్ట్ గా ఇలా ఉన్నా కానీ, అవి కూడా సంపూర్ణంగా ఉన్నా కానీ, వీటన్ని ఇవన్నీ కూడా భగవంతుడి నుంచే వచ్చినా కానీ భగవంతుడిలో ఏమీ తరుగుదల ఉండదు. ఆయన ఇంకా పూర్ణంగానే నిలిచి ఉంటారు. ఇన్ఫినిటీ అంటే అనంతం. అనంతంలో నుంచి ఎంత తీసినా కానీ అనంతమే, అనంతానికి ఎంత కలిపినా కానీ అనంతమే. అలా భగవంతుడి యొక్క శక్తి ఎంత, భగవంతుడి యొక్క శక్తి ఎంత అంటే స్వయంగా భగవానుడికే తెలియదు. అంత ఎక్కువగా భగవంతుడి యొక్క శక్తి ఉంది, ఆయన యొక్క విభూతులు ఉన్నాయి. సో ఆ విధంగా ఇక్కడ భగవంతుడి యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు. సమస్తం ఆక్రమించి ఉన్నటువంటి భగవానుడు చెప్తున్నారు. కాబట్టి అలాంటి పూర్ణమైనటువంటి భగవానుడికి మనం ఏది ఇచ్చినా తక్కువే, మనం ఎంత ఇచ్చినా తక్కువే. మనం ఏదో గొప్పగా చెయ్యాలి, అది చేయాలి, ఇది చేయాలి అని అనుకోవడం అవసరం లేదు. మన శక్తి కొలది ఏం చేయడానికి వీలైతే దాన్ని మనం భగవంతుడికి అర్పించి మనం పూజ చేయొచ్చు అని ఇక్కడ చెప్తుంది. ఎందుకంటే పత్రం కానీ, పుష్పం కానీ, ఫలము కానీ, జలము కానీ, ఏదైనా సరే మన శక్తి కొలది ఇవ్వాలి. శక్తి కొలది ఇవ్వాలి కానీ మనకి ఎంత శక్తి ఉన్నా కానీ నేను ఇంతే ఇస్తా అన్నట్లు ఇవ్వకూడదు. భగవద్గీతలో చెప్పారు కదా, ఈవెన్ ప్రభుపాదులు గారు చెప్పారు కదా, పత్రం పుష్పం ఫలం తోయం సరిపోద్దని. కాబట్టి నా నేను అంతకంటే ఎక్కువ చెయ్యగలిగినా కానీ నేను పత్రమే ఇస్తాను, నేను ఫలమే ఇస్తాను అని అంటే అది మన శక్తి కొలది చేసినట్లు అవ్వదు. కాబట్టి మనకి చేతనైనంతలో ఎంత చేయగలిగితే అంత చెయ్యాలి, కానీ ఆ చేయాల్సినటువంటి పత్రం పుష్పం ఫలం తోయం వీటిల్లో నుంచి తీసుకొచ్చి ఆఫర్ చేయాలి భగవంతుడికి. ఓకే, కాబట్టి మనము భగవంతుడికి ఎంత ఇచ్చినా కానీ భగవంతుడి యొక్క ఐశ్వర్యంతో కంపేర్ చేస్తే మనం ఇచ్చింది ఏమి తక్కువే. నెక్స్ట్ భగవాన్ ప్రభు జుష్ట ఈశ గుణై సర్వైస్తతో అసి భగవాన్ ప్రభు. హే ప్రభు, కరుణను, సమస్త ఐశ్వర్యములను, తేజస్సును, మహిమలను, శక్తిని, దివ్య గుణములను కలిగి ఉన్నందునే నీవు ఎల్లరికూ ప్రభువగు దేవదేవుడు వైతివి. భాష్యం. తతో ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే వ్రతం చేయాలి అనుకుంటున్నారో ఆ వ్రతం చేయాల్సినటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి విధానం భగవంతుడిని కీర్తించాలి. సో ఆ వ్రతం చేసే ఆమె ఏ విధంగా కీర్తించాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ సమస్త ఐశ్వర్యాలకి, తేజస్సుకు, మహిమలను, శక్తిని, దివ్య గుణములను కలిగి ఉన్నందున నీవు ఎల్లరకు ప్రభువు దేవదేవుడు. అంటే ముందు భగవంతుడి యొక్క భగవంతుడు దేవదేవుడు అని మనం అంగీకరించాలి. మనం ముందు భగవంతుడికి ఏ పూజ చేయడానికంటే ముందు భగవంతుడు దేవదేవుడు అనేటువంటి విషయం మనం అంగీకరించాలి. అంగీకరించకుండా చేసేటువంటి పూజ మనకి శ్రద్ధ లేకుండా చేసినటువంటి పూజ అన్నమాట. సో ఇక్కడ శ్రద్ధ అంటే నమ్మకం. భగవంతుడి మీద మనకి ముందు నమ్మకం ఉండాలి, ఆయన దేవదేవుడు అని నమ్మాలి. ఆ నమ్మిన తర్వాత ఆయనకి పూజ చేయడం అనేటువంటిది ఆరంభించాలి అని చెప్తాం. ఓకే, అందుకని ఇక్కడ ప్రార్థనలో ముందు మనం డిక్లేర్ చేస్తున్నాం నువ్వు దేవదేవుడివి అని. ఓకే, భాష్యం. తతోసి భగవాన్ ప్రభు అని ఈ శ్లోకములోని పద సమూహము నమకు కనుక ఎల్లరకు ప్రభువగు నీవు దేవదేవుడు అని భావము. భగవంతుడు షడ్గుణైశ్వర్య పూర్ణుడు, అంతేగాక అతడు భక్తిని ఎడ అమిత కరుణామయుడై ఉండును. తాను పూర్ణుడైనప్పటికీ జీవులందరూ తన శరణొచ్చి సేవలో నెలకొనవలనని అతడు కోరును. ఈ ఆ విధముగా అతడు సంతుష్టుడు కాగలడు. తాను పూర్ణుడైనప్పటికీ భక్తుడు భక్తితో పత్రమును గాని, పుష్పమును గాని, ఫలమును గాని, జలమును గాని, అనగా పత్రం, పుష్పం, ఫలం, తోయం వసగినచో అతడు ప్రసన్నుడగును. యశోదాసునిగా అతడు తనకేదో ఆకలి అవుతున్నట్లుగా ఆహారమును అడుగుచుండును. ఇంకొన్ని మార్లు భక్తునికి స్వప్న దర్శనమిచ్చి తన గుడి ఉద్యానవనము పాతబడి వనియు, వాని ఎందు తనకు ఆనందము కలుగుట లేదనియు పలికి వాళ్ళని బాగు చేయమని కోరును. మరికొన్ని మార్లు మట్టితో పాతుకొని ఉండి తనంతట తాను బయటికి రాలేనని అసక్తుడైనట్లుగా తను రక్షణార్థము భక్తిని అర్థించును. తన యశస్సును లోకమంతటా చాటుటకు తాను పూర్ణ సమర్థుడైనను తత్కార్యమునకే భక్తుని సహాయము కోరును. సమస్త సంపదలు కలవాడు అయినను, ఆత్మారాముడు అయినప్పటికీ అయినను అతడు భక్తునిపై ఆధారపడును.
కనుక భగవంతునికి భక్తులకు గల సంబంధం అత్యంత రహస్యమైనది. భగవంతుడు పూర్ణుడైనను ఏ విధముగా ఏదేని కార్యార్థము భక్తునిపై ఆధారపడునో కేవలము భక్తుడే ఎరుకగలను. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 11.33 యందు అర్జునకు నిమిత్త మాత్రం భవ సవ్య సాచిన్ అర్జున, ఈ యుద్ధమున నీవు నిమిత్త మాత్రుడవు అని తెలియజేసి కురుక్షేత్రమునందును జయించడి శక్తి శ్రీకృష్ణనకున్నను. అతడు తన భక్తుడగు అర్జునుని ఆ కార్యము నిలిపి విజయ కారణముగా చేసెను. తన నామమును కార్యమును ప్రపంచమంతటా విస్తరింపజేయుటకు శ్రీ చైతన్య మహాప్రభు మిగుల సమర్థులైనను సత్కార్యార్థము భక్తులపై ఆధారపడిరి. వీటన్నింటిని నుండి మనము గమనించవలసిన ముఖ్య విషయం ఏమనగా భక్తులపై ఆధారపడుడియే భగవంతుని పూర్ణత్వము, అదియే అతని నిర్హేతుక కరుణ అనబడును. భగవానుని ఈ నిర్హేతుకమగు కరుణను అనుభవపూర్వకముగా తెలుసుకొనిన భక్తుడు ప్రభువుని గూర్చి దాసుని గూర్చి తెలుసుకొనగలడు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క కరుణ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ భక్తుడితోటి భగవంతుడు సేవలు చేయించుకుంటారు, దాని ద్వారా ఆయన సంతృప్తి పడతారు అని చెప్తున్నారు. మనకి ఆయన ఆయన కావాలి అనుకుంటే ఈ లోకంలో ఆయన ఏదైనా చేయగలరు, ఎలా అయినా చేయగలరు, దానికి ఎవరి సలహా ఎవరి సహాయము కూడా అవసరం లేదు. కానీ భగవంతుడు భక్తులకి అవకాశం ఇస్తారు సేవ చేయించుకోవడం కోసం. చూడండి, యశోదామాతకి ఆయన అవకాశం ఇచ్చారు. ఆయనకి ఆకలి ఇస్తుంది అంటే యశోదామాత ద్వారా ఆకలి తీర్చుకోవడం. ఇది ఇప్పుడు భగవంతుడికి ఆకలి ఇస్తుంది అంటే యశోదామాతను అడగకుండా కూడా ఆయన ఆకలి తీర్చుకోగలరు, కానీ యశోదామాత ద్వారా ఆ సేవను పొందడంతో ఆయన సంతృప్తిని పొందుతారనమాట. సో ఇంకొక విధంగా చూస్తే మనకి ఇప్పుడు చాలామంది గోస్వాములు ఉన్నారు. గోస్వాములు అందరూ కూడా భగవంతుడికి సేవలు చేసిన వాళ్ళు. వాళ్ళందరూ ఎలా చేశారు అంటే భగవంతుడు వాళ్ళకి కల్లో కనిపించి వాళ్ళకి ఏవో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. లేదంటే వాళ్ళు ధ్యానం చేస్తుంటే వాళ్ళు భగవంతుడిని దర్శనం చేసుకొని భగవంతుడి ద్వారా వాళ్ళు ఉపదేశాన్ని పొంది ఆ ఉపదేశానుసారము వాళ్ళు చేసినటువంటి కర్మలు కూడా ఉన్నాయి భగవంతుడి ఆజ్ఞ మేరకి అని. కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది గోస్వాములకి నేను పలానా చోట ఉన్నాను. ఒకప్పుడు యాక్చువల్గా ఒక కథ చెప్పుకున్నాం ముందు, బ్రిటిష్ వాళ్ళ సమయంలోనూ లేకపోతే ముస్లిమ్స్ పరిపాలిస్తున్నటువంటి సమయంలో విగ్రహాలను ధ్వంసం చేయడం అనేటువంటిది జరిగింది. అప్పుడు కొంతమంది గొప్ప భక్తులు వాళ్ళు ఏ విగ్రహాలకైతే అర్చన చేస్తున్నారో ఆ విగ్రహాలని భూమిలో పాతి పెట్టేశారు. ఎందుకంటే ఆ విగ్రహాలను ధ్వంసం చేస్తారు వీళ్ళు వచ్చి ముస్లిమ్స్ అని చెప్పేసి. సో అలా ధ్వంసం చేయకుండా కాపాడబడినటువంటి ఆ విగ్రహాలు ఎన్నో వందల సంవత్సరాల తర్వాత ఈ గోస్వాములకి కల్లో కనిపించి నేను పలానా చోట ఉన్నాను, నన్ను వెళ్ళి అక్కడి నుంచి తీసి నన్ను బయటికి తీయి, ఇన్ని సంవత్సరాలుగా ఒక కనీసం 100-150 సంవత్సరాల నుంచి నన్ను ఆ భూమిలో ఉంచారు, నాకు చాలా వేడిగా ఉంది, నాకు చాలా కష్టంగా ఉంది, కాబట్టి నన్ను బయటికి తీసి తీయి అని చెప్పేసి ఒక గోస్వామి కల్లో కనిపించి మరీ చెప్పడం అనేటువంటిది జరిగింది. సో ఆ గోస్వామి ఆ అడవిలోకి వెళ్ళి ఆ ప్రదేశాన్ని ఎందుకు కనుక్కొని అక్కడి నుంచి ఆ విగ్రహాన్ని బయటికి తీసి, విగ్రహం దొరికింది, సో బయటికి తీసి వేడిగా ఉందని భగవంతుడు కల్లో చెప్పారు కాబట్టి ఆ గోస్వామి వేడి పోగొట్టడం కోసం చందన లేపనం అయ్యేటువంటి జరుగుతుంది ఆ విగ్రహానికి. ఎన్నో కిలోలు చందనాన్ని తీసుకొచ్చి దానంతా లేపనంలా చేసి విగ్రహానికి చందన లేపనం వేయటం జరుగుతుంది. ఇది భక్తులకి భగవంతుడు సేవ చేయమని ఇచ్చేటువంటి అవకాశం. అలా భక్తుడు సేవ చేయటం ద్వారా భగవంతుడు సంతుష్టులు అవుతారు. అలా అని ఆయనకి లేదు అని కాదు, ఆయన చేసుకోలేడు అని కాదు, ఆయనకి ఎవరు చేయాల్సినటువంటి అవసరమే లేదు. భక్తులని ఉద్ధరించడం కోసం భగవంతుడు ఇలా సేవలు చేయించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఇంకొకటి, ఈ ఇప్పుడు మన కృష్ణ చైతన్య ఉద్యమం కూడా సమస్త ప్రపంచము వ్యాపింపు చేయటము అనేటువంటిది భగవంతుడికి తలుసుకుంటే అది చేయడం కష్టమా అంటే కష్టం కాదు. కానీ భక్తుల ద్వారా చేపిస్తున్నారు. చైతన్య మహాప్రభు ఒక్కడే సమస్త విశ్వము తిరిగి వచ్చి ఆయన చైతన్య కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ఆయన స్థాపించగలరు. కానీ ఆయన ఇంతమంది గోస్వాములకి ఆయన జ్ఞానాన్ని ఇచ్చి ఇంతమంది గోస్వాముల ద్వారా కృష్ణ చైతన్య ఉద్యమం స్థాపించాలి అని అనుకున్నారు. ఆ తరువాత తరలో అప్పుడే చెప్పేశారు, నాకు ఒక సేనాపతి నాయకుడు లాంటి ఒక శిష్యుడు వస్తారు ఈ పరంపరలో, ఆయన ప్రపంచం మొత్తం వ్యాపింపజేస్తారు అని చెప్పేసి ఆయన అప్పుడే అన్నారు చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రితమే. అంటే ఆ సేనాపతి
వైష్ణవుడు ఎవరు అని అంటే మన ప్రభుపాదల వారు. అందుకనే మన ప్రభుపాదకి బిరుదు కూడా ఉందన్నమాట అట్లా. సో సేనాపతి వైష్ణవుడు. సో అంటే చైతన్య మహాప్రభు మిషన్లో, చైతన్య మహాప్రభు ఆర్మీలో సేనాపతి అనమాట. సో అలాంటి ఒక నాయకుడు రాబోతున్నాడు అని చెప్పేసి చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రితమే చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే ఏంటి, చైతన్య మహాప్రభు చేయలేక కాదు, వీళ్ళందరి మీద ఆధారపడింది. ఆయన చేయగలిగినా కానీ ఇంతమంది భక్తులకి అవకాశం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. వీళ్ళందరూ గనక కృష్ణ చైతన్య ఉద్యమాన్ని గనక ప్రచారం చేయగలిగితే వీళ్ళందరూ కూడా భగవంతుడికి సేవ చేసినట్లే. కాబట్టి భగవత్ సేవ అనేటువంటిది అందరికీ అవకాశం ఇవ్వడం కోసం భగవంతుడు ఇలా చేస్తారు. నెక్స్ట్ శిరీషమాత, విష్ణు పత్ని మహామాయే మహాపురుష లక్షణే. విష్ణు పత్ని మహామాయే మహాపురుష లక్షణే. ప్రియే తామే మహాభాగే లోకమాతర్ నమోస్తుతే. ప్రియే తామే మహాభాగే లోకమాతర్ నమోస్తుతే. విష్ణు భగవానికి నమస్కరించిన పిమ్మట లక్ష్మీదేవికి నమస్కరించి ఇట్లు ప్రార్థించవలెను. ఓ విష్ణుపత్ని, విష్ణు శక్తి స్వరూపిణి, విష్ణు భగవానుని సమస్త గుణములను ఐశ్వర్యములను కలిగి ఉన్నందున నీవు అతనితో సమానమై ఉన్నావు. ఓ లక్ష్మీదేవి, నా ఎడ దయచూపుము. ఓ జగన్మాత, నీకివే నా వందనములు. విష్ణు భగవాన్ని ప్రార్థించిన తర్వాత లక్ష్మీదేవిని ప్రార్థించాలి. లక్ష్మీదేవి కూడా విష్ణు భగవానుడి కంటే ఏం తక్కువ కాదు. విష్ణు భగవానుడికి నువ్వు స్వయంగా భార్యవు కాబట్టి అన్ని ఐశ్వర్యాలని నువ్వు కలిగి ఉన్నావు అనేటువంటి విషయం ఇక్కడ మనము కీర్తించాలి. ఓకే నెక్స్ట్ భాష్యం. భగవంతునికి పలు శక్తులు కలవు. పరాస్య శక్తిర్ వివిధై శ్రూయతే. లక్ష్మీదేవి అతని అమూల్యమైన శక్తి కనుక ఇచ్చట మహామాయే అని సంబోధించబడినది. మాయా అనగా శక్తి అని అర్థం. తన ప్రధాన శక్తి లేకుండా విష్ణు భగవానుడు సర్వత్రా శక్తి ప్రదర్శనము కావింపజాలడు. కనుకనే శక్తి శక్తివంతుడు అభిన్నమని శక్తి శక్తిమాన్ అభేద చెప్పబడినది. అనగా లక్ష్మీదేవి విష్ణు భగవానుని నిత్య సహ చారిణి అయి ఉన్నది. వారెల్లప్పుడూ కలిసియే ఉందరు. విష్ణువు లేకుండా ఒక లక్ష్మీదేవినే ఇంట్లో పూజించరాదు. ఆ విధమైన తలంపు కూడా ప్రమాదకరమే. కృష్ణ సేవకు వినియోగించకుండగా లక్ష్మీదేవిని ఇంట్లో నిలుపుకొనుట అత్యంత ప్రమాదకరమే అగును. ఏలయనా అంతటా ఆమె మాయాదేవి కాగలదు. కానీ విష్ణు సన్నిధిలో లక్ష్మీదేవి ఆధ్యాత్మిక శక్తి అయి అలవారు. హరే కృష్ణ ప్రభు. లక్ష్మీదేవిని పూజించేటువంటి విధానం గురించి ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు. యాక్చువల్గా మనకి వ్రత విధానంలో లక్ష్మీదేవిని అర్చించాలి అని, కానీ లక్ష్మీదేవిని అర్చించాలంటే విష్ణు భగవానుడితో కలిపి అర్చించాలి. విష్ణు భగవానుడు లేకుండా ఓన్లీ లక్ష్మీదేవిని పూజించడం అనేటువంటిది తప్పు. మనం అందరం కూడా చాలా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి వ్రతాలను చేస్తూనే ఉంటాం. అష్టలక్ష్ముల వ్రతాలు కూడా చేస్తారు. యాక్చువల్గా ఏమవుతుంది అంటే విష్ణు భగవానుడు లేకుండా లక్ష్మీదేవిని పూజిస్తే అది మాయను పూజించినట్లు అవుతుంది. ఇంకొకటి, విష్ణువు ఎక్కడుంటే అక్కడే ఉంటుంది లక్ష్మీదేవి. విష్ణువు లేకుండా లక్ష్మీదేవి ఉండడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకంటే లక్ష్మీదేవి నిరంతరము విష్ణు భగవానుడికి సేవ చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు విష్ణు భగవానుడిని మనం ఆహ్వానించకుండా, విష్ణు భగవానుడి అర్చన చేయకుండా లక్ష్మీదేవి అర్చన చేసినా కానీ లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. అందుకని లక్ష్మీదేవి మన దగ్గర ఉండదు. విష్ణు భగవానుడు ఎక్కడుంటో అక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఎంత లక్ష్మీదేవికి పూజ చేసినా కానీ దాని యొక్క ఫలితం మనకు ఉండాలి అని అంటే విష్ణు భగవానుడితో కలిపి పూజ చేయాలి అని చెప్తున్నారు. విష్ణు భగవానుడితో కలిసి ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆధ్యాత్మిక శక్తి అయితే, విష్ణు భగవానుడితో కలిసి లేకుండా ఉన్నటువంటి లక్ష్మీదేవి మాయాశక్తి అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ గౌరీమాతాజీ. ఓం నమో భగవతే మహాపురుషాయ. ఓం నమో భగవతే మహాపురుషాయ. మహానుభావాయ మహావిభూతిపతయే. మహానుభావాయ మహావిభూతిపతయే. సహ మహావిభూతిభిర్ఫలిం ఉపహారమితి ఉపహరామితి. మహావిభూతిభిర్ఫలి ముపహరామితి. అనేనాహ అనేనాహ
అనేనాహరహర్మంత్రేణ విష్ణు రావాహనార్ఘ్య పాద్యోపస్పర్శన విష్ణు రావాహనార్ఘ్య పాద్యోపస్పర్శన స్నానవాస ఉపవీత స్నానవాస ఉపవీత విభూషణ గంధ పుష్పధూప విభూషణ గంధ పుష్పధూప దీపోపహారాధ్యుపచారాన్ సున మాహితోపహరేత్ దీపపహారాద్యుపచారాన్ సుసుమాహితో మా హితోపాహరేత్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడవు విష్ణుదేవ, నీవు మహాపురుషుడవు, మహాశక్తిమంతుడవు. ఓ లక్ష్మీపతి, విశ్వసేనాది పలువురు పార్షదులను కూడి యుండు నీకు నా వందనములు. నీవు పూజోపహారములను అర్చించుచున్నాను, నీకు పూజోపహారములను అర్చించుచున్నాను. ప్రతిరోజు ఈ మంత్రమును శ్రద్ధతో జపించుచు పాదహస్తముఖ ప్రక్షాళనకు స్నానమునకు జలము వంటి సమస్త సంభారములతో విష్ణువును అర్చించవలెను. వస్త్రము ఉపవీతము ఆభరణములు గంధము పుష్పము ధూప దీపముల వంటి నానా రకములకు పూజా ద్రవ్యములను సమర్పించవలెను. భాష్యము, ఈ మంత్రము అతి ముఖ్యమైనది. ఓం నమో భగవతి మహాపురుషాయ అని ఆరంభమయ్యడు ఈ మంత్రమును శ్రీ విగ్రహారాధనలో నెలకొడిన వారు తప్పక జపింపవలెను. హరే కృష్ణ ప్రభు. శ్రీ విగ్రహారాధన చేసేటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి మంత్రము అని చెప్తున్నారు. ఇంతకు ముందు విష్ణు భగవాను, తర్వాత కీర్తించడం జరిగింది, తర్వాత లక్ష్మీదేవిని కీర్తించడం జరిగింది. ఇప్పుడు ఇద్దరిని కలిపి కీర్తిస్తున్నారు. ఓకే, సో ఇద్దరిని కలిపి కీర్తిస్తూ, విష్ణుదేవ నీవు మహాపురుషుడువు, మహాశక్తిమంతుడువు, ఓ లక్ష్మీపతి, విశ్వక్సేనాది పలువురు పార్షదులను కూడియుండు నీకు మా వందనములు. అంటే విష్ణు భగవాను లక్ష్మీపతి అని పిలవడం అనేది జరిగింది. అంటే లక్ష్మితో కలిపి సంబోధిస్తున్నాం. సో ఇప్పుడు విష్ణు భగవాను పూజించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే విగ్రహారాధన చేసేటప్పుడు ఓం నమో భగవతే మహాపురుషాయ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మంత్రం. ఓకే, నెక్స్ట్ 8, సూర్యకుమారి మహారాజ్. హవిశేషంచ జుహుయాధనలే ద్వాదశాహుతి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హవిశేషం చ జుహుయాదనలే ద్వాదశాహుతి. ఓం నమో భగవతే మహాపురుషాయ మహావిభూతిపతయే స్వాహితే. స్వాహితి. ఓం నమో భగవతే మహాపురుషాయ మహావిభూతిపతయే స్వాహేతి. హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పలికెను, పైన తెలిపిన పూజోపహారములను అర్పించిన పిమ్మట ఓం నమో భగవతే మహాపురుషాయ మహావిభూతిపతియే స్వాహ అని మంత్రోచ్చారణం చేయుచు అగ్ని యందు 12 ఆహుతులను అర్పించవలెను. థ్యాంక్ యూ. మంత్రం చదువుతూ అగ్నిలో ఆహుతులు ఇవ్వాలి 12 సార్లు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ శ్రీమతి. శ్రియం విష్ణుంచ వరదా వరదావాసిషం ప్రభవావుభౌ. శ్రియం విష్ణుంచ వరదావాసిషం ప్రభవావుభౌ. భక్త్యా సంపూజయే నిత్యం యదిచ్చేత్ సర్వసంపదః. భక్త్యా సంపూజయే నిత్యం యదిచ్చేత్ సర్వసంపదః. మనుజుడు సమస్త సంపదలను కోరినచో నిత్యము విష్ణువును లక్ష్మీదేవిని అర్చింపవలను. ఈ పద్ధతిని అనుసరించి అతడు ఆ దేవదేవునితో భక్తితో ఆరాధింపవలను. శక్తిపూర్ణమగు జంట అయిన లక్ష్మీనారాయణులు వరదాయకులు, సర్వమంగళ ప్రదులు కనుక వారిని అర్చించుట ఎల్లరి కర్తవ్యం. సదన భాష్య. లక్ష్మీనారాయణులు అనగా విష్ణువు లక్ష్మీదేవి సదా ఎల్లరి హృదయములలో విరాజమానులై ముందురు. ఈశ్వరః సర్వభూతానం హృదేశ అర్జున తిష్టతి. విష్ణువు లక్ష్మీదేవి సహితముగా సమస్త జీవుల హృదయములో నిలిచి ఉండినని ఎరుగునందున ఆ భక్తులు దేవదేవుని ఐశ్వర్యుని బడయజాలరు. అధర్మ పరులు కొన్ని మార్లు బికారిని దరిద్ర నారాయణుడు అని సంబోధింతురు. అది అశాస్త్రీయము.
లక్ష్మీనారాయణుడు ఎల్లరి హృదయములో ఉన్నంత మాత్రమున ప్రతి ఒక్కడు ముఖ్యముగా దారిద్ర్యమునందున్నవాడు నారాయణునట్లు కాదు. నారాయణుని సంబంధమున వాడబడి ఈ పదము అత్యంత హేయమనిది. నారాయణుడు ఎన్నడను బీదవాడు కాడు కనుక అతనిని ఎట్టి పరిస్థితుల్లోనూ దరిద్ర నారాయణుడని పిలవజాలము. నారాయణుడు నిక్కమ్మగా ఎల్లరి హృదయములో ఉన్నప్పటికీ దరిద్రుడు గాని ధనవంతుడు గాని కాడు. నారాయణుని విభూతి నెరగని అధర్మ పరులే అతనికి దారిద్ర్యము అంటగట్టి ప్రయత్నించరు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో భౌతికమైనటువంటి కోరికలు ఉన్నా కానీ విష్ణు భగవాను లక్ష్మీదేవిని మాత్రమే అర్చించాలి అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. సో మనము ఏం చేస్తాము అంటే కర్మకాండ చేస్తాం. భౌతికంగా ఇంకా ఉన్నతిని పొందడం కోసం కర్మకాండ యజ్ఞాలు యాగాలు చేయటం అనేటువంటి జరుగుతుంది. కానీ మనము ఆశ్రయించాల్సింది దేవీ దేవతలను కాదు, కర్మకాండ కాదు. మనం డైరెక్ట్గా భౌతిక కోరికలు ఉన్నా కానీ విష్ణు భగవాను ఆశ్రయించాలి, లక్ష్మీదేవిని ఆశ్రయించవచ్చు. విష్ణు భగవానుడితో కలిపి ఎప్పుడైతే అది చేస్తామో అప్పుడు మనకి భౌతికమైనటువంటి కోరికలు కూడా తీరుతాయి అని చెప్తున్నారు. దానివల్ల మనకి మళ్ళీ మనలో భక్తి కూడా పెరుగుతుంది. నెక్స్ట్ గౌరీమాత, ప్రణమే దండ ప్రణమే దండ వద్భూమౌ భక్తి ప్రహ్యేణ చేతసా. ప్రణయే ప్రణమే దండ వద్భూమౌ భక్తి ప్రహ్యేణ చేతసా. దశవారం జపేన్ మంత్రం తతః స్తోత్రముదీరయేత్. దశవారం జపే మంత్రం తతః స్తోత్రముదీరయేత్. హరే కృష్ణ ప్రభుజీ, భక్తి వినమ్రమగు చిత్తముతో భగవంతునికి నమస్కరించవలను. సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించుచు పై మంత్రమును 10 మార్లు ఉచ్చరించవలను. పిమ్మట ఈ కింది స్తోత్రమును పఠింపవలెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో సాష్టాంగ దండ ప్రణామములు చేస్తూ మంత్రాన్ని 10 సార్లు మళ్ళీ ఉచ్చరించాలి అని చెప్తుంది. నెక్స్ట్ అనుపమ మాతాజీ, యువాంతు విశ్వస్య విభూ జగతః కారణం పరం. యువాంతు విశ్వస్య విభూ జగతః కారణం పరం. ఇయం హి ప్రకృతిః సూక్ష్మా మాయా శక్తిర్ధురత్యయా. ఇయం హి ప్రకృతిః సూక్ష్మా మాయా శక్తిర్ధురత్యత. ఓ విష్ణు లక్ష్మీదేవి, మీరు ఈ సృష్టికి అధిపతులు, మీరే ఈ సృష్టికి కారణులు. పరమశక్తిశాలి అయిన లక్ష్మీదేవి శక్తి అవధి దుస్తరము కనుక ఆమెను తెలుసుకొనుట అతి కష్టము. భౌతిక జగత్తునందు ఆమె భౌతిక శక్తిగా తెలియబడినను నిజమునకు సదా భగవంతుని ఆంతరిక శక్తి అయి అలరారుచుండును. ఈ భౌతిక జగత్తులో లక్ష్మీదేవి భౌతికంగానే అనిపిస్తుంది, కానీ ఆధ్యాత్మిక జగత్తులో కూడా లక్ష్మీదేవి ఉన్నారు. ఆధ్యాత్మిక జగత్తులో లక్ష్మీదేవి భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి, ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీదేవి బాహ్య శక్తి. ఓకే, లక్ష్మీదేవి సర్వశక్తిశాలి అయినటువంటి లక్ష్మీదేవి, ఆమె శక్తికి అవధి దుస్తరము కనుక ఆమెను తెలుసుకోవడం కూడా అతి కష్టము అని చెప్తున్నారు. ఎందుకంటే అది భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి కాబట్టి. ప్రభుజీ, లక్ష్మీదేవి కూడా లాతిని శక్తి అనుకోవచ్చా ప్రభుజీ? రాధారాణి మాతాజీ, రాధారాణి యొక్క అంశం విష్ణు తత్వాలు ఎలానో రాధ తత్వాలు లక్ష్మీదేవి. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. అంటే కృష్ణుడికి విష్ణు తత్వాలు ఎలా ఉంటాయో రాధారాణికి లక్ష్మీ తత్వాలు. ఎవరు చదువుతారు మాతాజీ? మీరు చదువుతారా శ్రీదేవి మాతాజీ? సారీ ప్రభుజీ, రేపు చేస్తాను. హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ, చదవాలనుకున్న వాళ్ళు. రాధారాణి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభు. హనుమాన్ ప్రభుజీ చదవండి. తస్య ఆదీశ్వర సాక్షాత్ త్వమేవ పురుషః పరః. తస్య ఆదీశ్వరః సాక్షాత్యమేవ పురుషః పరః. త్వం సర్వయజ్ఞ యజ్ఞేయం క్రియేయం ఫలభూభవన్ భగవాన్. త్వం సర్వయజ్ఞ యజ్ఞేయం క్రియేయం ఫలభూభవన్ భావం. దేవా, శక్తికి అధీశ్వరుడవు కనుక నీవు పరమ పురుషుడవు.
నీవే యజ్ఞమూర్తివి, ఆధ్యాత్మిక క్రియా రూపిణియకు లక్ష్మీదేవి నీకు అర్పింపబడిన తొలి ఉపాసనా రూపము. ఇక నీవు సర్వ యజ్ఞ భోక్తవై ఉన్నావు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఎక్కడ ఏ శక్తి చూసినా కానీ భగవంతుడి నుంచే వస్తుంది అనడానికి ఇక ఈ ప్రార్థనలో మనం అదే విషయాన్ని తెలియజేస్తుంది. సో శక్తికి ఆధీశ్వరుడు నువ్వు అనేటువంటి విషయం చెప్తుంది. అంటే ఈవెన్ మనం చూస్తే లక్ష్మీదేవి కూడా నీకు అర్పింపబడినటువంటి తొలి ఉపాసనా రూపము ఓకే, ఆధ్యాత్మిక క్రియారూపిణి లక్ష్మీదేవి నీకు అర్పింపబడినటువంటి తొలి ఉపాసనా రూపము. ఇక నీవు సర్వయజ్ఞ భోక్తవై ఉన్నావు అంటే చివరికి లక్ష్మీదేవి కూడా నీ సొంతమే అని చెప్పడం. లక్ష్మీదేవే నీ సొంతం అంటే ఇంకా సర్వయజ్ఞాలకి భోక్తవు కూడా నువ్వే అనేటువంటి విషయం చెప్తున్నారు. నెక్స్ట్ గౌరీ మాతాజీ. గుణవ్యక్తిరియం దేవి వ్యంజకో గుణభుగ్ భవాన్. గుణవ్యక్తిరియం దేవి వ్యంజకో గుణభుగ్ భవాన్. మం హి సర్వ శరీర్యాత్మా శ్రీ శరీరేంద్రియాశయాన్. త్వం హి సర్వ శరీరాత్మా శ్రీ హి శరీరేంద్రియాశయా. నామ రూపే భగవతే ప్రత్యయస్త్వమస్స ఆశ్రమః ఆశ్రయః. నామ రూపే భగవతి ప్రత్యయస్వ మపాశ్రయః. హరే కృష్ణ ప్రభుజీ. ఈ లక్ష్మీదేవి సమస్త ఆధ్యాత్మిక గుణములకు నిధి వంటిది, కానీ నీవు ఆ గుణ ప్రకాశుడవు, భోక్తవు అయి ఉన్నావు. నిజముగా నీవే సమస్తమునకు భోక్తవు. నీవు సకల జీవుల యందు పరమాత్మగా నిలిచి ఉండగా లక్ష్మీదేవి వారి శరీరేంద్రియ మనోరూపిణి అయి ఉన్నది. ఆమె కూడా పవిత్ర నామరూప ధారిణి అయి ఉన్నది. కానీ నీవు ఆ రూప నామరూపములకు వాని ప్రకటమునకు ఆధారమై ఉన్నావు. భాష్యం చదండి. తత్వవాదులు ఆచార్యుడగు మధ్వాచార్యులు ఈ శ్లోకమును ఇట్లు వివరించిరి. విష్ణువు యజ్ఞమూర్తిగా వర్ణించబడిన వాడు బడినాడు. ఇక లక్ష్మీదేవి ఆధ్యాత్మిక కర్మ స్వరూపుని గను ఉపానా రూపముగను వర్ణితమైనది. నిజమునకు వారు ఆధ్యాత్మిక కర్మలకు సమస్త యజ్ఞ మూలమునకు ప్రాతినిధ్యం వహించురు. విష్ణు భగవానుడు లక్ష్మీదేవికి కూడా పరమాత్ముడై ఉన్నాడు. కానీ విష్ణువే ఎల్లరకు పరమాత్ముడు, కనుక అతనికి వేరెవ్వడునూ పరమాత్ముడు కాడు. మధ్వాచార్యుల అభిప్రాయం అనుసరించి రెండు తత్వములున్నవి. ఒకటి స్వతంత్రము కాగా ఇంకొకటి ఆశ్రితము. మొదటి తత్వం విష్ణు భగవానుడు కాగా రెండవది జీవతత్వము. విష్ణు భగవాను ఆశ్రయించి ఉన్నందున లక్ష్మీదేవి కొన్ని మార్లు జీవతత్వముగా పరిణించబడును. కానీ గౌడీయ వైష్ణవులు మాత్రము లక్ష్మీదేవిని బలదేవ విద్యాభూషణులు రచించిన ప్రమేయ రత్నావళి అనే గ్రంథమునందలి ఈ క్రింది రెండు శ్లోకములను అనుసరించి వివరించరు. వీని ఎందలి మొదటి శ్లోకము విష్ణు పురాణము నుండి ఉదహరింపబడినది. నిత్యైవ సా జగన్మాత విష్ణు శ్రీరసర్పాయని యదా సర్వగతో విష్ణు సదైదేవం ద్విదోత్తమా విష్ణుస్య శక్తియస్య స్రా స్థాతుయా కీర్తితావర్పరా సైవ శ్రీస దభిన్నేత్రి నేతి ప్రాహు శిష్యాన్ ప్రవృహమాన్. ద్విజోత్తమ, లక్ష్మీదేవి విష్ణు భగవాను నిత్య సహచారిణి కనుక అనపాయిని అని పిలువబడును. ఆమె జగన్మాత. విష్ణువు సర్వవ్యాప్తి అయినట్లే అతని ఆధ్యాత్మిక శక్తి అయిన ఆమె కూడా సర్వవ్యాప్తి. విష్ణువునకు ఆంతరింగిక శక్తి, బాహ్యశక్తి, తటస్థ శక్తి అని మూడు ప్రధాన శక్తులు కలవు. శ్రీ చైతన్య మహాప్రభువు పరాశక్తి అనగా భగవంతుని ఆధ్యాత్మిక శక్తి భగవానునితో సమానమని భావించిరి. కనుక ఆమె కూడా స్వతంత్రమగు విష్ణు తత్వములలో చేర్చబడినది. ప్రమేయ రత్నావళిపై కూర్చబడిన కాంతి మాలా వ్యాఖ్యానమున ఇట్లు చెప్పబడినది. ననుక చ్విద్ నిత్య ముక్త జీవత్వం లక్ష్యా స్వీకృతం తాత్రాహ ప్రాహేతి నిత్యైవేతి పద్యే సర్వవ్యాప్తి కథనేని కాలాకాష్టేత్యాది పద్యద్వయే సిద్ధో ప్రీత్యుక్త మహాప్రభువ
స్వశిష్టాన్ ప్రతిలక్ష్య భగవతద్వైతం ఉపదృష్ట్యం దుష్మం క్వచిత్ తత్వాస్తు ద్వైతముక్తం తత్తదానిష్ట నిత్యముక్త జీవం ఆదాయ సంగతమస్తు. కొన్ని ప్రామాణిక వైష్ణవ సంప్రదాయములు లక్ష్మీదేవిని వైకుంఠమందలి నిత్యముక్త జీవులలో జమకట్టినను శ్రీచైతన్య మహాప్రభువు మాత్రము విష్ణు పురాణమునందలి వాక్యమును అనుసరించి ఆమెను విష్ణుతత్వముతో సమానమని అభివర్ణించిరి. సారాంశమేమనగా, లక్ష్మీదేవి విష్ణు భగవానునికి భిన్నమైనదనడు వివరణ నిత్యముక్తుడైన జీవునికి ఆ లక్ష్మీదేవి గుణములు అబ్బినప్పుడే ఇవ్వబడుచుండును. కాని ఆ వివరణ విష్ణు భగవాను నిత్యదేవేరియగు లక్ష్మీదేవికి సంబంధించినవి కావు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, ఇక్కడ కొన్ని విషయాలు లక్ష్మీదేవి గురించి మనం అర్థం చేసుకోవాలి. సో మొదటిది ఏంటి అని అంటే, లక్ష్మీదేవి ఇప్పుడు ప్రతి వ్యక్తి యొక్క హృదయ స్థానంలో ఆత్మతో పాటు పరమాత్మ రూపంలో భగవానుడు ఉన్నారు అనేటువంటి విషయం తెలుసుకుంది. మరి లక్ష్మీదేవి ఎక్కడున్నారు అంటే, లక్ష్మీదేవి ఇంద్రియాలలా ఉన్నారు. సో ఇంద్రియాలలో ఉండడం అనేటువంటిది జరిగింది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అని అంటే, ఈ ఇంద్రియాలు సేవ చేయాలి ఎవరికి, పరమాత్మ యొక్క ఆజ్ఞకి అనుసారము ఆత్మ పనిచేస్తే అప్పుడు ఆ ఇంద్రియాలు ఆ ఆత్మకి సేవ అవుతుంది. ఆ ఇంద్రియాల ద్వారా సేవ అనేటువంటిది జరుగుతుంది, అప్పుడు పరమాత్మ సంతుష్టుడు అవుతారు. ఇది లాజిక్ అంటే ఏమిటి, భగవానుడికి సేవ చేసేటువంటి ఎవరైతే ఉన్నారో ఆమె లక్ష్మీదేవి. అయితే ఇక్కడ రెండు తత్వాల గురించి చెప్తున్నా. ఒకటి భగవంతుడి యొక్క తత్వం, రెండవది జీవుడి తత్వం. జీవుడు సేవ చేసేవాడు, సేవ చేయాల్సినటువంటి వాడు, ఎందుకంటే భగవంతుడి యొక్క అంశ కాబట్టి. సో భగవంతుడికి సేవ చేస్తాడు, భగవంతుడు సేవింపబడేటువంటి వాడు. అలా చూస్తే భగవానుడి తత్వం విష్ణు భగవానుడైతే లక్ష్మీదేవి జీవతత్వం కింద కూడా కన్సిడర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఆధ్యాత్మిక లోకంలో లక్ష్మీదేవి ఆయన యొక్క ఆంతరంగిక శక్తి అని చెప్తుంది. ఓకే ఓకే, మధ్వాచార్యులు ఆయన చెప్పినటువంటి తత్వం కూడా ఇక్కడ మాట్లాడటం అనేటువంటిది జరిగింది. శక్తి శక్తిమానుడు ఇద్దరు వేరువేరు కాదు. శక్తిమానుడు లేకుండా అంటే శక్తి ఎవరి నుంచి అయితే మొదలవుతుందో వాళ్ళు లేకుండా శక్తి అనేటువంటిది ఉండదు. సో అలా అని శక్తి ఉన్నతమైనదా అని అంటే, శక్తిమానుడు లేకపోతే శక్తి లేదు. కాబట్టి శక్తిమానుడు శక్తి ఒకటే అని మనం అంటాం. అలానే ఇక్కడ లక్ష్మీదేవి భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి, కాబట్టి భగవంతుడితో సమానంగానే మనము చూస్తాం. నెక్స్ట్ సుజాత మదర్. యతాయుహం త్రిలోకస్య వరధౌ పరమేష్టినౌ. యతాయుహం త్రిలోకస్య వరధౌ పరమేష్టినౌ. తథామ ఉత్తమ శ్లోకా సంతు సత్యా మహాశిషః. తథామ ఉత్తమ శ్లోకా సంతు సత్యా మహాశిషః. మీ ఇరువురును ముల్లోకములకు పరమ పాలకులు వరదాయకులు అయి ఉన్నారు కనుక ఉత్తమ శ్లోకుడుగా నీ కరుణచే మా అభీష్టములు ఈడేరుగాక. హరే కృష్ణ ప్రభుజీ. లక్ష్మీదేవిని విష్ణు భగవాను ఉద్దేశించి, మీరు సమస్త లోకాలకి కూడా వరదాయకులు కాబట్టి మా అభీష్టం కూడా నెరవేర్చాలి మీరు అని ప్రార్థిస్తుంది. నెక్స్ట్ రామారావు ప్రభుజీ. ఇత్యవిష్ఠూయ వరదం శ్రీనివాసం శ్రీయాసః. రామరాజు మీట్ లో ఉన్నారు. సత్యవతి మాతాజీ చదవండి. సత్యవతి మాతాజీ, హరే కృష్ణ చదవండి. మల్లేశ్వరి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇత్యభిష్ఠూయ వరదం శ్రీనివాసం శ్రీయాసః. ఇత్యభిష్ఠూయ వరదం శ్రీనివాసం శ్రీయాసః. తన్నిస్సార్యోపహరణం దత్వా చమన మర్చయేత్. తన్నిస్సార్యోపహరణం దత్వా చమన మర్చయేత్. శ్రీ సుఖదేవ గోస్వామి పలికను.
ఈ విధముగా పైన తెలిపిన పద్ధతిలో స్తుతించి లక్ష్మీ సమేత శ్రీనివాసుని అంటే విష్ణువును అర్చింపవలను. పూజోపహారములను తొలగించి ఆచమనము ఇచ్చి మరల వారిని పూజింపవలను. సో పైన స్తుతించినవన్నీ చేసిన తర్వాత పూజలో ఉపహారములను అన్నింటినీ మళ్ళీ తొలగించాలి, అంటే మనం అలంకరించినవన్నీ మళ్ళీ మనం అర్చించిన తర్వాత మళ్ళీ మనము శుభ్రం చేయాలన్నమాట. శుభ్రం చేసి మళ్ళీ పూజించాలి. నెక్స్ట్ చదవండి మాతాజీ. రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. వీత స్తోత్రేణ భక్తి ప్రహ్వేణ చేతసాం. ఎన్నో శ్లోకం ప్రభుజీ? 16. తునీత స్తోత్రేణ భక్తి ప్రహేణ చేతసా యజ్ఞోచ్చిష్టమవఘ్రాయ పునరభ్యర్చయేద్ధరిన్. యజ్ఞోచ్చిష్టమనఘ్రాయ పునరభ్యరయేత్తిరం. పిమ్మట భక్తితో వినమ్రముగా లక్ష్మీనారాయణను స్తుతించి యజ్ఞ ఉచ్చిష్టమును ఆఘ్రాణింపవలను. తదనంతరం తిరిగి వారిని అర్పించవలను. ఆ తర్వాత ప్రసాదం తీసుకోవాలి. చదవండి ప్రభుజ. పతించ పరయా భక్త్యా. రామరావు ప్రభుజ చదవండి. పతించ పరయా భక్త్యా మహాపురుషా చేతసా. పతించ పరయా భక్త్యా మహాపురుషా చేతసా. ప్రియైస్తైస్తై రూప నమే ప్రేమశీలః స్వయం పతిః. బిభ్రూయాత్ సర్వ కర్మాణి పత్న్యా ఉచ్ఛావచాని చ. బిభ్రూయాత్ పత్య కర్యా కర్మాణి పత్న్యా ఉచ్ఛావచాని చ. పతిని పరమపురుషుని ప్రతినిధిగా భావించి ప్రసాదమును అర్పించడం ద్వారా అనన్య భక్తితో భార్య అతనిని అర్పింపబడిను. భార్య అతి ప్రసన్నుడై భర్త అత్తట స్వయముగా గృహకలాపములలో నియుక్తుడు కావలను. భాష్యము. భార్యాభర్తల యొక్క గృహస్థ సంరంభము ఇక్కడ పేర్కొనబడిన పద్ధతిని అనుసరించి ఆధ్యాత్మముగా ఏర్పాటు కావలను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో భర్తని భగవంతుడి యొక్క ప్రతినిధిగా భావించి ప్రసాదాన్ని భర్తకు కూడా అర్పించాలి. సో భార్య అతన్ని అర్చించాలి. భార్య అతి ప్రసన్నుడైనటువంటి భర్త అంత స్వయంగా గృహకలాపంలో నియుక్తులు కావాలను. సో భార్యకి కావాల్సిన అన్ని కూడా భర్త చేయడం కోసం ఆ వ్రతం చేసినటువంటి భార్యకి సహకరించాలి అని చెప్తున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. భర్త ఎటువంటి వాడైనా ఆ విధంగా అంగీకరించాలంటారా? ఎస్ మా. ఎటువంటి వాడైనా అంటే, అంటే కొంతమందికి కొంచెం ఆగ్రహ తమో గుణము రజో గుణాలు ఉంటాయి కదా ప్రభుజీ, అటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క ప్రతినిధిగానే భావించాలి. హరే కృష్ణ. కృతం చదువుతారు మాతాజీ ఎవరైనా? నేను చదవనా ప్రభుజీ? చదవండి. కృతమేకత రేణాపి దంపత్యోరుభయోరపి. కృతమేకతరేణాపి దంపత్యోరుభయోరపి. పత్న్యాం కుర్యాదనర్హ్యాణ దనర్హాయాం పతిరేతత్ సమాహితః. పత్న్యాం కుర్యాదనర్హ్యాయాం పతిరేతత్ సమాహితః. భార్యాభర్తలు ఇరువురిలో ఏ ఒక్కరు ఈ భక్తి కార్యమును వనర్చనను సరిపోగలదు. వారికి గల సత్సంబంధము వలన ఇరువురును తత్ఫలమును అనుభవింపగలరు. కనుక భార్య ఈ విధి అనుసరించవలను. భార్య వ్రత ఫలములో భాగస్థురాలగును. భాష్యము. భార్య విశ్వాస పాత్రురాలు. భర్త మహనపూర్వకముగా వర్తించేవాడు అయినప్పుడు భార్యాభర్తల నడుమ సంబంధం దృఢముగా నెలకొనగలదు. అప్పుడు భార్య అసక్తురాలైనందున భర్తతో పాటు భక్తియుత కార్యములు వనరింపజాలకపోయినను పతివ్రత నిష్కపటమైనందున భర్త కార్యఫలములో సగభాగం పొందగలదు. హరే కృష్ణ. సో భర్త చేస్తే మంచిది, ఒకవేళ భర్త చేయలేదనుకోండి భార్య అయినా చేయొచ్చు. సో
ఇద్దరిలో ఏ ఒక్కళ్ళు చేసి ఇంకొకళ్ళతోటి సహకరించితే మంచిగా ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇరువురు కూడా ఫలితాలను పొందగలరు అని చెప్తున్నారు. సో ఒకళ్ళు చేసినటువంటి వ్రతంలో ఇంకొకళ్ళు భాగస్థులు కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య సంబంధం కూడా మంచిగా అవుతుంది అని. నెక్స్ట్ సత్యవతి మాతాజీ. విష్ణోర్వ్రత మిథం విభ్రం నవిహాన్యా కథంచనం. విష్ణోర్వ్రత మిథం విభ్రం నవిహాన్యా కథంచన. విప్రాన్ స్త్రీయో వీరవతీ శ్రగ్గంధ బలిమండనై. విప్రాన్ స్త్రీయో వీరవతీ శ్రగ్గంధ బలిమండనై. అర్చేదహర హర్భక్త్యా దేవం నియమాస్తితా. అర్చేదహర హర్భక్త్యా దేవం నియమమాస్తితా. ఉద్వాస్య దేవం స్వే ధామ్నీ తన్నివేదితమగ్రతః. ఉద్వాస్య దేవం స్వే ధామ్నీ తన్నివేదితమగ్రతః. ఆధ్యాత్మ విశుద్ధ్యర్థం సర్వకామా సమృద్ధయే. ఆధ్యాత్మ విశుద్ధ్యర్థం సర్వకామ సమృద్ధయే. భక్తిపూర్వమగు వ్రతమైన ఈ విష్ణువ్రతమును మనుషుడు తప్పక ఆచరించవలెను. అన్య కార్యము కొరకు దీన్ని విడవరాదు. ప్రసాదమును, పూమాలలను, గంధమును, ఆభరణములను వసుకుచు బ్రాహ్మణులను, వీరవతులకు స్త్రీలను నిత్యం అర్చింపవలెను. ఈ ప్రకారము స్త్రీ గొప్ప భక్తితో విష్ణు వ్రతమును నిత్యము ఆచరింపవలను. విమట విష్ణువును శయ్యపై శయనింపజేసి ప్రసాదమును భుజిపోలను. ఈ రీతిగా భార్యాభర్తలు ఇరువురు పవిత్రులై వారి సమష్టాభీష్టములను నెరవేరగలరు. ఓకే, సో భగవంతుడికి భగవంతుని నిద్రపుచ్చాలి కూడా. సో భగవంతుని నిద్రపుచ్చిన తర్వాత మనం తిని మనం కూడా నిద్రించవచ్చు. సో ఈ విధంగా భార్యాభర్తలు ఈ వ్రతం చేయడం వల్ల పవిత్రులు అవుతారు అనేటువంటి విషయం చెప్తున్నారు. తర్వాత బ్రాహ్మణులను, వీరవతులకు స్త్రీలని నిత్యము అర్చించవలను. ఈ వ్రతం చేసినప్పుడు బ్రాహ్మణులని కూడా అర్చించాలి. నెక్స్ట్ శిరీష మాతాజీ. ఏతేన పూజా విధినా మాసాం ద్వాదశ హాయనం. ఏతేన పూజా విధినా మాసాన్ ద్వాదశ హాయనం. నిత్వాధో పరమేత్సాధ్వీ కార్తికే చరమే హని. నిత్వాతోప పరమే సాధ్వీ కార్తికే చరమే హని. సాధ్వియగు శ్రీ, ఈ వ్రతమును ఒక సంవత్సర కాలము నిర్వహించవలెను. పిమ్మట కార్తీక పౌర్ణమి నాడు ఆమె ఉపవసించవలెను. హరే కృష్ణ. కార్తీక పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు స్వభూతేప ఉపస్పృశ్య కృష్ణమభ్యర్చ్య పూర్వవత్. స్వభూతేప ఉపస్పృశ్య కృష్ణమభ్యర్చ్య పూర్వవత్. పయశ్రుతేన జుహ్యాచ్చరుణా సహసర్పిషా. పయశ్రుతేన జుహ్యాచ్చరుణా సహసర్పిషా. పాకయజ్ఞ విధానేన ద్వాదశైవాహుతిః పతిః. పాకయజ్ఞ విధానేన ద్వాదశైవాహుతిః పతిః. మర్నాడు ఉదయము ఆచరణము చేసి పూర్వం వలనే శ్రీకృష్ణుని అర్చించిన పిదప గృహ్య సూత్రములందు తెలుపబడిన పాకయజ్ఞ విధానమును అనుసరించి వంటలు చేయవలను. నెయ్యితో పరమాణం వండి భర్త దానితో 12 మార్లు అగ్ని యందు ఆహుతులు అసగవలను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో భర్త కూడా ఆహుతులు వేయాలి నెయ్యితో చేసినటువంటి పరమాణాన్ని. సో అది నెక్స్ట్ డే అన్నమాట. ఎప్పుడు వ్రతాన్ని ముగించిన తరువాత రోజు గురించి మాట్లాడుతాం. ఆచమనం చేసి పూర్వం వల్లే శ్రీకృష్ణుని అర్చించిన పిదప గృహ్య సూత్రముల యందు తెలుపబడినటువంటి పాకయజ్ఞ విధానమును అనుసరించి వంటలను చేయవలడు. అంటే చాలా నిష్ఠతో చేయాలి, వంట మడిగట్టుకొని చేయాలి.
తర్వాత నెయ్యితో ప్రమాణం చేసి ఆ నెయ్యి ప్రమాణాన్ని ఉపయోగించి అగ్నిలో ఆహుతి ఇవ్వడం అనేటువంటిది చేయాలి. నెక్స్ట్ గౌరీ మాత ఆశిషస్థిర సాధాయ ద్విజై ప్రీతై సమీరితాః ఆశిషస్థిర సాధాయ ద్విజై ప్రీతై సమీరితాః ప్రణమ్య శిరసా భక్త్యా భుంజీతా తదనుజ్ఞయా ప్రణమ్య శిరసా భక్త్యా భుంజీతా తదనుజ్ఞయా. హరే కృష్ణ ప్రభుజీ, తదనంతరము అతడు బ్రాహ్మణులను సంతృష్టులను చేయవలెను. ప్రసన్నులైన బ్రాహ్మణులు ఆశీర్వదించిన పిదప అతను అతడి శిరము వంచి నమస్కరించి వారి అనుజ్ఞతో ప్రసాదమును భుజింపవలెను. హరే కృష్ణ ప్రభుజీ. తర్వాత మళ్ళీ బ్రాహ్మణులకి సేవ చేయాలి. బ్రాహ్మణులకి సేవ చేసిన తర్వాత వాళ్ళ యొక్క అనుమతి తీసుకొని మళ్ళీ ఆ ప్రసాదాన్ని మళ్ళీ భుజించాలి. ఇది యజ్ఞం కంప్లీట్ అయిన తర్వాత చేయాల్సింది. మూడు శ్లోకాలు నేను ఫాస్ట్ చదివేస్తాను. మొదటి ఆచార్యమగ్రతః కృత్వా వాగ్యతః సహ బంధుభిః తద్ధ్యాత్ పత్నై చరో శేషం సుప్రజాస్త్వం శుభౌ సుసౌభగం. భోజనమునకు ముందు భర్త తొలుత గురుదేవుని సుఖాసీనుని చేసి వాక్కును అదుపులో ఉంచుకుని బంధుమిత్రులతో కూడి ఆయనకు ప్రసాదమును వసగవలడు. పిమ్మట యజ్ఞశేషమైనటువంటి పరమాన్నమును భార్య భుజించవలడు. దానివలన విద్వాంస విద్యావంతుడు భక్తుడు అయినటువంటి పుత్రుడు జన్మించగలడు. సకల సౌభాగ్యములు కలుగగలదు. తర్వాత గురువును కూడా పూజించాలి. సో గురువుని పిలవాలి, గురువుకు ప్రసాదాన్ని ఇవ్వాలి, ఆ తర్వాత ప్రసాదాన్ని స్వీకరించాలి భార్య. అలా చేయడం వల్ల పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుడు కూడా చాలా జ్ఞానవంతుడు, విద్యావంతుడు, భక్తుడు అయినటువంటి పుత్రుడు దొరకడం అనేటువంటి జరుగుతుంది. ఏతచ్చరిత్వా విధిపధ్య విధివద్ధృతం విభో అభీప్సితార్థం లభతే పుమానిహ స్త్రీ చైతధాస్తాయ లభేత సౌభగం శ్రియం ప్రజాం జీవపతిం యశో గృహం. విధిగా ఈ వ్రతమును అనుసరించినచో పురుషుడు ఈ జన్మమునందే భగవంతుని నుండి సమస్త అభీష్టములను బడయగలడు. ఈ వ్రత పాలనము చేసినటువంటి స్త్రీ సౌభాగ్యమును, ఐశ్వర్యమును, పుత్రులను, దీర్ఘాయువును కలిగినటువంటి పతిని యశస్సును చక్కని గృహములను పొందగలడు. ఇది ఫలశ్రుతి. ఈ యజ్ఞం చేయడం వల్ల కలిగేటువంటి లాభం గురించి మాట్లాడుతున్నారు. అన్ని అభీష్టాలు నెరవేరుతాయి, ఐశ్వర్యం వస్తుంది, సౌభాగ్యం ఉంటుంది, పుత్రులకి దీర్ఘాయుష్ను పొందుతుంది, పతిని కూడా, పతి యొక్క యశస్సు కూడా పెరుగుతుంది, మంచి ఇల్లును కూడా కలిగి ఉంటుంది. సో ఇల్లు లేని వాళ్ళు చేయొచ్చు, యశస్సు కావాలి అనుకున్నటువంటి వాళ్ళు కూడా చేయొచ్చు. భర్తతో చిరకాలము జీవించినటువంటి స్త్రీని బెంగాలు రాష్ట్రంలో ఈనాటికి పరమ అదృష్టవంతురాలిగా భావిత్రు. స్త్రీ సాధారణముగా మంచి భర్తను, సత్సంతానమును, మంచి ఇల్లును, ఆస్తిపాస్తులను కోరుకొను. ఈ శ్లోకంలో వివరించబడినట్లు స్త్రీ తన వాంఛితార్థములనన్నింటినీ పురుషుడు సమస్త వరములను భగవంతుని నుండి పొందగలడు. కనుక ఈ వ్రత పాలనము ద్వారా శ్రీకృష్ణ భక్తి భావనాయుతులకు స్త్రీ పురుషులు ఈ భౌతిక జగత్తునందును సుఖవంతులు కాగలరు. తమ కృష్ణ భక్తి వలన వారు తదనంతరము ఆధ్యాత్మిక జగత్తును చేరగలరు. ఇలాంటి భక్తి చేస్తే ఏమవుతుంది సంవత్సరం పాటు అని అంటే వాళ్ళకి స్త్రీ జనరల్ గా కోరుకునేటువంటి సౌఖ్యాలన్నీ కూడా వాళ్ళకి వస్తాయి అని చెప్తారు. భర్త కూడా భాగం పంచుకోవాలి. భర్త కూడా భాగం పంచుకుంటే వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి ఆ ఫలాలని అనుభవించవచ్చు. నెక్స్ట్ కన్యా చ విద్యేత సమగ్ర లక్షణం పతిం త్వవీరాహత కిల్భిషాం గతిం మృత ప్రజ్ఞ ముత ప్రజా జీవ సుతా ధనేశ్వరీ సుధుర్భగా సుభగా రూపమఘ్యం వింధే ద్విరూపా విరిజాం విముచ్యతే య ఆమయాన్వీంధ్రి య కళ్యదేహం ఏతత్పఠన్నభ్యుదయే చ కర్మ యనంత తృప్తి పితృదేవతానాం తుష్టా ప్రయచ్చంతి సమస్తకామాన్ హోమావసానే హుతభుక్ శ్రీహరిశ్చం రాజన్ మహాన్ మరుతాం జన్మ పుణ్యం తితేర్వృతం చాభిభితం మహత్తే. అవివాహిత యగు కన్య ఈ వ్రతపాలనము చేసినచో ఉత్తముడు భర్తను పొందగలదు. భర్త గాని పుత్రుడు కాని లేనట్టి స్త్రీ అవీరా ఈ వ్రతపాలనము చేసినచో ఆధ్యాత్మిక జగత్తును చేరగలదు. ఏ స్త్రీ సంతానమును పుట్టినంతనే మరణించునో
ఆమెకు దీర్ఘాయువు కలిగినటువంటి సంతానము కలుగు. అంతేకాక ఆమె గొప్ప ఐశ్వర్యవంతురాలగును దుర్భాగ్యురాలు సౌభాగ్యవంతురాలను కురీపి సౌభాగ్యురాలు దుర్భాగ్యురాలు సౌభాగ్యురాలు అవగలదు. కురూపి సౌందర్యవతి అగును ఈ వ్రత పాలనం చేయి రోగి తన రోగము నుండి బయటపడి ఆరోగ్యవంతమైనటువంటి దేహమును పొందును. శ్రాద్ధ కర్మలతో ఈ వ్రత పఠనం కావించినచో దేవతలు పితృదేవతలు మిక్కిలి మదమంది సమస్త అభీష్టములను తీర్చగలరు. ఈ వ్రత పాలనము చేసిన వాని ఎడ విష్ణువు లక్ష్మీదేవి అతి ప్రసన్నులగుదురు. పరీక్షిణ్ మహారాజా, దితి ఈ వ్రతమును ఏ విధముగా వణరించి సత్సంతానమును అంటే మరుత్తులను సుఖజీవనమయమును పడిసినదో నీకు ఇప్పుడు పూర్తిగా వివరించింది. దీనిని గురించి సాధ్యమైనంత విస్తారముగా వర్ణించుటకు నేను యత్నించింది. శ్రీమద్ భాగవతం పుంసవ్రత విధి అను షష్టమ స్కందములోని 19వ అధ్యాయంలో భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. ఈ వ్రతం చేస్తే వాళ్ళకి లేని అన్నీ జరుగుతాయి. కురూపి అందవతిగా మారుతుంది, భర్త లేనిది, భర్త లేని ఆమె మంచి భర్తని పొందుతుంది. తర్వాత పుత్రులు లేనిటువంటి స్త్రీ, భర్త లేనటువంటి స్త్రీ ముక్తిని పొందుతుంది. ఈ వ్రతం వల్ల ఇంకొక లాభం ఏంటో చూడండి. సంవత్సర కాలం పాటు చేసేటువంటి ఈ వ్రతం వల్ల లాభం ఏమిటి అంటే, భౌతిక కోరికలు తీరకటమే కాకుండా ముక్తి కూడా లభిస్తుంది. అది ఈ వ్రతం యొక్క గొప్పతనం. ఇలాంటి వ్రతాలు వైష్ణవులు చేస్తారు. ఓకే, సో ఇలాంటి వ్రతం ఎవరైనా చేయదలుచుకుంటే ఈ అధ్యాయం 19వ అధ్యాయం 6వ స్కందంలో మళ్ళీ మళ్ళీ చదవండి. వ్రతం ఎలా చేయాలో తెలుస్తుంది. ఆ విధంగా మీరు చేయాలి అనుకున్నటువంటి ఈ వ్రతాన్ని చేయొచ్చు. కార్తీక పౌర్ణమి నాడు మొదలుపెట్టి మళ్ళీ కార్తీక పౌర్ణమి వరకు చేయాలి నెక్స్ట్ ఇయర్ సంవత్సరం పాటు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. హరే కృష్ణ. వంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యయవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. పతంజలి మనం